ఓకే ఈ ఆర్ఆర్బి కోసం చేస్తున్నాం కదా క్వశ్చన్స్, ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చేద్దాం. ఇప్పుడు చూడండి, క్వశ్చన్ చదవండి. 5 పైసలు 10 పైసలు నాణ్యములు మొత్తం 90 కలవు. ఆ నాణ్యాలు ఈ నాణ్యాలు ఏవైనా కానీ 90 ఉన్నాయి. అయితే దాంట్లో వాటి యొక్క విలువ, వాటి విలువ 7 రూపాయలు ఉన్నాయి. అయితే 5 రూపాయల నాణ్యాలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఓకే, బెటర్ ఇటువంటి ఏంటంటే ఆన్సర్ నుంచి చేసుకోవటం ఒక వే, అదర్వే తర్వాత చెప్తాను. ఆన్సర్ నుంచి చూద్దాం. చూడండి, మొదట 5 పైసలవి మొదట ఇచ్చింది అంటే 5 పైసలు ముందు అయినా 5 పైసల నాణ్యాలు ఎన్ని కలవు అన్నాడు. ఈ 5 పైసలు అనుకోండి, 10 పైసలు ఎన్ని అవుతాయి? మొత్తం కలిపి 90 కదా, వెంటనే అది రాసేసుకుంటాం. ఈ 5 పైసలు అనుకోండి, 10 పైసలే 40 ఉండాలిగా, అంతేనండి, 10 పైసలై 40 ఉండాలి. డబ్బులు లెక్కేయండి. ఇప్పుడు 5 ఇదేమో ఇక్కడే రాద్దాం, 5 పైసలు 50 కదా, అంటే 250, 5 50లు ఇది 10లు. ఓకే అండి, 40 కదా, 10 40లు 400, 2 కూడితే ఎంత వచ్చింది, 650, అంటే 650 పైసలు, అంటే 6.5. సో దట్ ఇస్ నాట్ యువర్ ఆన్సర్. రెండో దానికి వద్దాం, ఇది 45 అయితే అది కూడా 45గా, 2 45 5లు 225, 45 10లు 450. ఓకే అండి, 5 45 ఉన్నాయనుకో, 45 5 225, 10 40 10 45 ఉన్నాయనుకో, 45 10లు 450. మొత్తం డబ్బులు ఎంత వచ్చింది, 675. ఇంకా రాలా, నీకు కావాల్సిందంతా 7 రూపాయలు కదా. దిస్ నాట్ యువర్ ఆన్సర్. ఓకే, 5 40 అన్న అనుకోండి, 10లు ఎన్ని ఉంటాయి, 50. ఓకే, 40 5లు 200, 50 10లు 500, అంతేకానండి, 2 కలిపితే 700, 700 అంటే 7 రూపాయలు వచ్చేసినట్టుంది ఆన్సరు, వచ్చేసింది. సో దట్ ఈజ్ యువర్ ఆన్సర్, అదే మన ఆన్సర్. ఓకే, లేదు నీకు ఇంకా ఇది కొద్దిగా అన్ని చోట్ల రాదేమో, లేట్ అవుద్దేమో, నాకు కష్టంగా ఉందనుకున్నాను, ఇంకొక ఈజీ వే ఏంటంటే రబ్ చేసి చెరిపేస్తాను, చెప్తున్నానండి. మన దీంట్లో చిన్నది కావాలి అంటే, ఈ రెండిట్లో 5 రూపాయలు అంటే చిన్నది కదా, చిన్నది కావాలి అంటే ఏది కావాలో చూసుకోవాలి. చిన్నది కావాలి, చిన్నది కావాలి అంటే ఎలాగంటే మొత్తం పెద్దవి అయితే ఎంత, మైనస్ అసలు విలువ, డివైడెడ్ బై నాణ్యాల తేడా. అంతే, చూడండి జాగ్రత్తగా, ఏం లేదండి, వెరీ సింపుల్. మొత్తం పెద్దవే అయినాయి అనుకోండి, ఇప్పుడు ఉన్న 90 నాణ్యాలు 90 పెద్దవే అంటే ఎంత, 900 పైసలు చేద్దాం, అంత లెక్క అంత, మరి కింద పైసలు ఉంటుంది కదా, మైనస్ అసలైన విలువ ఎంత, 700, 7 రూపాయలు కదా, అందుకని వేయడం, డివైడెడ్ బై నాణ్యాల తేడా. ఇదేమో 10 పైసల నాణ్యాలు ఒకటి, ఇంకోటి 5 పైసలు, రెండింటికి తేడా, రెండింటికి తేడా ఎంత, 5 కదా, అది అయిపోయింది. అన్ని పైసలు ఎందుకండి, ఇది 100లో ఏంటి అంటే 7 రూపాయలు అంటే 700 వేసారంటే అనుకోవద్దు, మరి కింద పైసలు కదా, అన్ని పైసల్లో 900లోంచి 700 పోతే 400/5, 400 కాదు, వెరీ సారీ, 200/5, 5 దీంటే ఎన్నిసార్లు పోయింది, 40. సో చిన్న వచ్చేసింది. చిన్న నాణ్యాలు కావాలంటే మొత్తము పెద్దవైతే ఏంటి, అసలైన విలువ ఏంటి, మరి కింద ఏమో నాణ్యాల తేడా ఏంటి, అది. ఒకవేళ పెద్దది కావాలనుకోండి, అసలైన విలువ మొత్తం పెద్దవి, మొత్తం చిన్నవి సారీ, అక్కడ మొత్తం చిన్నవి అసలైన విలువ, ఇది పెద్దగా ఉంటుంది అందుకని మైనస్ చేయొచ్చు, ఏదైనా రెండింటి తేడా. ఓకే అండి, అసలైన విలువ మైనస్ మొత్తం చిన్నవి డివైడెడ్ బై కిందది, అదే, ఏం మార్పు ఉండదు. అట్లా వేసి నోట్ లెక్క చేసేసుకోవచ్చు, మీ కన్వీనియంట్ ప్రకారం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. 30 మంది రోజుకి 5 గంటలు పనిచేస్తూ ఒక పనిని 16 రోజుల్లో చేస్తారట. అయితే 40 మంది రోజుకు 6 గంటలు పనిచేస్తూ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేసేస్తారు అని అడిగాడు. సో మనుషులు, రోజులు, గంటలు. సో మనకి ఎప్పుడు ఈ డైరెక్ట్ అండ్ ఈజీ, ఎప్పుడైనా సరే ఫార్ములా అది ఈజీ గుర్తుంచుకోవటం, లేకపోతే అప్లై చేయటం ఈజీ అయినప్పుడు ఫార్ములా ఈజ్ బెటర్ అండి. అంతేగాని వేరే నేను నోట్లోకి ఇచ్చేస్తాను, ఫార్ములా అక్కడ లేకుండా అట్లా అక్కర్లే. సో ఫార్ములా అది ఎప్పుడైనా సరే ఈజీగా చేయగలిగినప్పుడు, అది గుర్తుంచుకోవటం ఈజీ అయినప్పుడు ఫార్ములా ఈజ్ బెస్ట్. మనుషులు, రోజులు, గంటలు అనగానే మన ఫార్ములా ఇది. అది కూడా వేసుకోవక్కర్లే నన్ను అడిగితే. మొదటి సందర్భంలో మనుషులు ఎంతమంది, 30.
మొదటి సందర్భంలో రోజులు గంటలు ఏ వేటేసినా పర్లేదండి అందుకని 5 16 లేస్తున్నా ఈజ్ ఈక్వల్ రెండో సందర్భంలో మనుషుల ఎంత 40 వాళ్ళ గంటల 6 రోజులు ఎంత కనుక్కోమన్నాడు ఏవి ముందు ఎనకేసినా నో ప్రాబ్లం అండి ఆ మూడిట్లో ఈ కొట్టివేత చూసుకోండి జాగ్రత్త కొట్టేసుకోండి ఇదిగోండి పై పైని కొట్టేసుకోవచ్చు అన్నీ కూడా పైన పైనవి కొట్టేసుకోవచ్చు జాగ్రత్త చూడండి ఇదిగోండి ఈ 4 0 0 ఎల్పొద్ది ఈ 4 దీంట్లో 4 సార్లు ఇదిగో 6 దీంట్లో 5 సార్లు అయిపోయిందా ఏదో వదిలేసాం ఓకే 0 సారీ సారీ మళ్ళీ 5 ఎందుకు వద్ది వద్ది దాంట్లో సోకిన విషయం 30 ఉందనుకుని నేను కొట్టేశాను రైట్ నో ప్రాబ్లం ఒక్కసారి మళ్ళీ చేస్తా ఓకే 30 ఓకే అండి 5 16 40 ఓకే అండి 6 ఎంత ఓకే మీ ఇష్టం ఎట్లన్నా కొట్టేసుకోండి ఓకే ఈ 6 ముందు కొట్టేస్తున్నా పోనీ దీంట్లో 5 సార్లు 5 ఆర్లు 30 ఈ 5 దీంట్లో 8 సార్లు 8 ఈ 8 దీంట్లో 2 సార్లు అయిపోయింది క్వశ్చన్ మార్క్ ఎంత అంటే దట్ ఇస్ 10 డేస్ అండి యువర్ ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్ ఓకే 10 డేస్ కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ ఆప్షన్ ఓకే నోట్ చేసుకుంటే ఇంకొకటి ఓకే చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి ఒక సమద్విబాహు త్రిభుజం అట సమద్విబాహు అది పడలేదు లేదా ఒక సమద్విబాహు త్రిభుజం చుట్టుకొలత ఓకే అక్కర్ల ఒక త్రిభుజం చుట్టుకొలత 200 ఇక్కడ ఇచ్చేశాడు దాంట్లో రెండు భుజాలు సమానం రెండు సమానమట మూడవది సమాన భుజాల కన్నా ఎంత ఎక్కువ 20 ఎక్కువ అయినా మూడవ భుజం ఎంత చాలా సింపుల్ క్వశ్చన్ అండి మూడు కలిపితే 200 ఒకటి మిగిలిన రెండింటికన్నా ఎంత ఎక్కువ 20 ఎక్కువ ఆ ఎక్కువను చూసారా పక్కన పెట్టండి ఇదిగోండి పక్కన పెట్టేశారు 20 అనుకుందాం ఇంకెంత మిగిలింది 200లో 180ఏ కదా ఆ 20 కూడా పక్కన పెట్టేశామనుకోండి ఇంక 200లో ఎంత మిగిలింది 180 ఇక 180 ముగ్గురికి సమానమే కదండి ఎందుకంటే వాడు ఎక్స్ట్రా 20 పక్కన పెట్టేశాం మనం తర్వాత తెచ్చుకుందాం సో కాబట్టి దీన్ని ముగ్గురికి సమానంగా పంచామనుకో ఎంత వస్తుంది ఒక్కొక్కడికి 60 నీకు మూడవది అది కాబట్టి నీకు అర్థమైపోయింది మొదటిది 20 సారీ రెండవది 60 సారీ మూడవది 20 ప్లస్ పక్కన పెట్టిన 20 వాడి కోసం పక్కన పెట్టాం కదా 60 కింద 20 ఎంత దట్ ఈస్ 80 సో నేను అడిగింది ఇదే మూడవ భుజం ఎంత అన్నాడు దట్ ఈస్ 80 ఓకే అండి నోట్ చేసుకుంటే నెక్స్ట్ చేద్దాం ఓకే ఏబీసీ త్రిభుజ వైశాల్యము 63 చదరపు యూనిట్లు అయితే దీంట్లోనండి ఏబిఏసీలు అనేవి మూడు సమాన భాగాలు చేయనట్లుగా డిఈఎఫ్జి అనేవి రెండు సమాంతర రేఖలట ఓకే అయితే ఆ చతుర్భుజం డిఈజిఎఫ్ వైశాల్యం ఎంత ఓకే ముందు ఒకసారి త్రిభుజం తీసుకోండి చూడండి ఇలా ఉంది త్రిభుజం ఓకే అండి ఇలా ఉంది ఏ బిసి ఏం సమానమేం కాదండి అట్లా అనుకోకుండా వచ్చింది అయితే దీంట్లో ఏబిఏసీలను ఇది ఏబి ఇది ఏసీలను సమాన భాగాలు ఇదిగో మూడు సమాన భాగాలు ఇక్కడ ఇక్కడ అలాగే ఇటు కూడా అంతే ఇక్కడ ఇక్కడ మూడు సమాన భాగాలు చేయనట్లుగా ఓకే ఈ రెండు రేఖలు ఉన్నాయట ఒకటి ఏంటంటే డిఈ రెండవది ఇదిగో జిఎఫ్ ఇదిగో ఇది డిఈ ఇదేమో జిఎఫ్ మొన్న అడిగిన చూడండి డిఈ అండ్ ఎఫ్జి ఏదో ఎనీహో ఇదే లేండి వైశాల్యం డిఈ డిఈ ఇట్లా రద్దామా డిఈ జిఎఫ్ ఇది ఎట్లా రద్దాం పోనీ ఆర్డర్ కోసం అంతే డిఈ అండ్ దిస్ ఇస్ జిఎఫ్ అప్పుడు చూడండి డిఈఎఫ్జి వస్తుంది కదా డిఈజిఎఫ్ ఎప్పుడు కూడా సరే ఓకే డిఈఎఫ్జి అని రాసుకోండి దిస్ ఇస్ డిఈ ఎటైనా ఒకటే వైశాల్యం ఎంత చాలా మంచి క్వశ్చన్ అండి ఇది సో డిఫికల్ట్ క్వశ్చన్ లిటిల్ బిట్ సో లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ జాగ్రత్త చూసుకోండి ఇప్పుడు వీటన్నిటిలోనూ ఇదిగోండి ఈ ఇక్కడ ఇది సమానం అటు ఇటు రెండు పక్కల సమానం రెండు పక్కల సమానం అన్నీ సమానం కదా ఇదిగో ఇది ఇది సమానం ఇది ఇది సమానం ఇన్ ద సెన్స్ ఈ మూడు ముక్కలు సమానం అలాగే ఇటు మూడు ముక్కలు సమానం
కదండి, అంటే ఒకే నిష్పత్తిలో ఉన్నాయి. ఆటోమేటిక్గా ఇక్కడ ఎత్తులు కూడా, ఇదిగో ఇక్కడ ఎత్తు, అలాగే నీకు కావాలి అంటే ఇదిగో ఈ ఎత్తు, అలాగే ఇంకా కావాలంటే ఇదిగో ఈ ఎత్తు. మూడు సమానంగా ఉంటాయి కదా, ఒకే రకంగా కదండి, అటు ఇటు ఒకే రకంగా ఉన్నాయి కదా, మూడు సమానం. అంటే ఎత్తులు సమానం వీటికి. ఇంకా దేని మీద వైశాల్యం అంటే ఏంటి, భూమి ఇంటి ఎత్తు కదా జనరల్గా, త్రిభుజం అయితే ఒక భూమి ఇంటి ఎత్తు, దీనికి అట్లా. అందుకని ఎత్తులు ఇది సమానం, ఇంకా మిగిలింది ఏంటి, భుజాలే. సో ఓకే, భుజ చూడండి, ఇది భుజాలు ఎట్లా ఉంటుందంటే, ఇదిగోండి మూడు భాగాలు కదా సమాన, రెండు ఇటు మూడు భాగాలు చేసాం కదా, ఎలా ఉంటుందండి. ఇది కూడా ఇక్కడ ఒకటి ఉందనుకో, దానికి డబల్ ఇక్కడ, దానికి మూడు రెట్లు ఇక్కడ, అంతే కదా. ఇక్కడ చూసుకోండి, ఇది ఒక భాగం అండి ఇక్కడికైతే, మరి ఇక్కడికైతే రెండు భాగాలుగా, ఇక్కడికైతే మూడు భాగాలు. అలాగే ఇదిగో ఇది ఒక భాగం, ఇది రెండు భాగాలు, ఇది మూడు భాగాలు. ఓకే అండి, అర్థమైంది ఇప్పుడు. సో ఇది ఒక భాగం ఇక్కడ నుంచి ఇక్కడికి, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి రెండు భాగాలు, ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే మూడు భాగాలు. ఇన్ ద సేమ్ వే ఇది ఒక భాగం, అటు పక్కన కూడా అంతే, ఇది ఒక భాగం, ఇక్కడికి రెండు, ఇక్కడికి మూడు. ఇదిగోండి ఇది ఒక భాగం, ఇది రెండు భాగాలు, ఇది మూడు భాగాలు, అంతే. సో కాబట్టి ఎత్తు ఏమో కామన్ అన్నిటికీ. భూమి ఏమైంది, ఇక్కడ ఒక భాగం, ఇక్కడ రెండు భాగాలు, ఇక్కడ మూడు భాగాలు భూమి. భూమి మాత్రం ఏమైంది, ఒకటి రెండు మూడు. సో కాబట్టి వెంటనే నీకు వైశాల్యాల నిష్పత్తి ఏమవుతుందంటే 1:2:3 అంతే. ఇంకా ఏది, ఇది ఒక భాగం, ఇది రెండు భాగాలు, ఇది మూడు భాగాలు, అంతే. 1:2:3 అంతే నిష్పత్తి అది. సరే నిష్పత్తి కనుక్కుందాం ఇప్పుడు. మొత్తం ఎంత, 63 కదా, మొత్తం 63లో ఇక్కడ రాశానండి, 63లో 1:2:3. సో 63ని ఎన్ని భాగాలు, 6 భాగాలు చేసామనుకోండి, 6 అయినా 7 3 2 5 1 6. సో ఓకే, 1:2:3 1:2:3 ఓకే, 6 భాగాలు చేసాం అని అడిగింది, మధ్యలో అడిగాడు, నో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో మధ్య ఇది 6 భాగాలు చేసామనుకోండి 63ని, ఎంత వస్తుందండి ఒకటి. సో ఓకే, 3 ఎక్కువ, దీంట్లో 21 సార్లు, దీంట్లో 2 సార్లు, 21/2. నీకు ఎన్ని భాగాలు కావాలి, 2 భాగాలు కావాలిగా, ఇది కావాలి కదా, దట్ ఈస్ 2:21/2. 2 క్యాన్సిల్ అయిపోతే 21 చదరపు యూనిట్లు వస్తుందండి. జాగ్రత్త అర్థమైంది లేదు, చూసుకోండి. 63ని ఎన్ని భాగాలు చేయాలి, 3, 2, 5, 1, 6 భాగాలు. ఎందుకని, అప్పుడు 63/6 అంటే 20, ఒక్కొక్క భాగం 21/2. మనకి ఇది కావాలి, ఇది ఎన్ని భాగాలు, 2 భాగాలు కదా, అంటే 2:21/2, దట్ ఈస్ 2 క్యాన్సిల్ అయిపోతే యువర్ ఆన్సర్ ఈస్ 21 చదరపు యూనిట్. అంటే దాన్ని చాలా ఉంటుంది మ్యాథ్స్, మనం వీలైనంత వరకు తగ్గించు చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే దాంట్లో ఇంక విషయము చెప్పుకునేప్పుడు చాలా ఎక్కువ విషయాలు ఉంటాయి కాబట్టి తప్పదు. ఇంక మనం ఏదో మండి గుర్తన్నమాట, హెచ్ సేమ్ అండి అక్కడ అన్ని చోట్ల. కాబట్టి భూమి ఇది ఒకటి ఉంటే ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంటుంది కాబట్టి అని అట్లా చేసుకున్నాం. ఓకే రైట్, నేను చేసుకుంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకే ఇది చూడండి, 50+0.5×2/7 సూక్ష్మీకరించాలి. ఎప్పుడైనా సూక్ష్మీకరణ చేసేటప్పుడు బ్రాకెట్లోది ముందు చేసుకోవాలి, బ్రాకెట్లోది ముందు చేయాలి. చేద్దాం చూడండి, 50 అది ఓకే అండి, ప్లస్ ఇదిగోండి 0.5 అంటే అర కదా, అర పదులు, అర 20లు, 20×6 ఎంత, 10/0.7 అంటే ఇలా ఉంచుకోలేం కాబట్టి ఇలా రాసేద్దాం, 7/7 రాసి బై పాయింట్ తర్వాత ఉపయోగించి ఉంది కాబట్టి 1 సున్నా అంతే. ఇప్పుడు ఇది 50 10 అంత 60, ఇప్పుడు అయింది ఆ పని. ఈ డివైడెడ్ బైని ఇంటూ చేసి తర్వాత దాన్ని తిరగబొట్టాలి, 7/10 ఉంది కదా, తిరగబొట్టే ఎంత అవుతుంది, 10/7, దట్ ఈస్ అయిపోయింది చూడండి. సో 600/7, 7 ఎన్నిసార్లు పొద్దు చూడండి, 8 ఏళ్ళు 56, ఇంకా 4 ఉంటుంది, 40లో 5 ఏళ్ళు 35, ఇంకానే అయిపోయాయి 35 కాబట్టి పాయింట్ ఇంకా 5 ఉంది, 0 తెచ్చుకున్నాం, 5 ఉంది 0 అప్పు తెచ్చుకున్నాం 50లో 7 సార్లు. సో ఆన్సర్ అర్థమైపోయింది, 85.71 థర్డ్ ఆన్సరు మీ ఆన్సర్ అన్నమాట. ఓకే అండి, నోట్ చేసుకుంటే